తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. అత్యంత భారీ అంచనాలతో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న అరవింద సమేత పై రోజు రోజుకు పాజిటివ్ టాక్ పెరుగుతోంది. ఈ మూవీ బిజినెస్ కూడా చాలా భారీ స్థాయిలో జరుగుతోంది. అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాను టార్గెట్ చేస్తూ హీరో రామ్ హీరో విశాల్ తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. టాలీవుడ్ లో సంక్రాంతి తరువాత కాస్త చెప్పుకోదగ్గ సీజన్ దసరా మాత్రమే. సాధారణంగా ఈ సీజన్ కు ఇద్దరు పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీ ఉంటుంది. దీనికి భిన్నంగా జూనియర్ అరవింద సమేతను కార్నర్ చేస్తూ రామ్ హాలో గురువారం ప్రేమ కోసమే విశాల్ పందెం కోడి 2 విడుదల చేస్తూ ఉండటం ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది. వాస్తవానికి అరవింద సమేత వీర రాఘవ అత్యంత భారీ స్థాయిలో థియేటర్లు దొరుకుతాయి. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే రామ్ విశాల్ల సినిమాలకు థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. ఇప్పటికే అరవింద సమేతకు 100 కోట్ల బిజినెస్ జరుగుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో విశాల్ రామ్లు తమ సినిమాలతో జూనియర్ తో ఢీ కొట్టడం వెనుక ఏదో ఒక వ్యూహం ఉంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామ్ హాలో గురువారం ప్రేమ్ కోసం వెనుక దిల్ రాజు ఉండడంతో పాటు అభిమానులతో తన కమ్బ్యాక్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన విశాల్ పందెం కోడి 2 అంచనాలు పెంచుతున్నాయి. గత కొంతకాలంగా టాప్ హీరోల సినిమాలకు ఊహించని పరాజయాలు వస్తున్న నేపథ్యంలో జూనియర్ అరవింద సమేత గురించి ఏదో ఒక విషయం లీక్ అవ్వడంతో రామ్ విశాల్లు ఇలాంటి సాహసం చేస్తున్నారు అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.